ఎలా చెప్పాలి తెలుసుకోవాలనుకుంటే కాల్ చేసండి. కాల్ చేసిన నంబర్ 9666963 అందరికి కాల్ చేసి తెలియజేయండి. మరి చక్కగా అయితే చూస్తున్నారు కదా, అరే నేను కూడా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఈరోజు. ఎవరైతే మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. మరి ఈరోజు అయితే మరి కొంచెం పడుకుందాం అనుకున్నా కానీ పని అవ్వలేదు ఈరోజు. కొంచెం అలా యూట్యూబ్ చూసేసి కొంచెం అలా మేనేజ్ చేశాను, పర్లేదు. ఏదో డే అంతా ఇంకా అలా గడిచింది. సో ఫ్రెండ్స్ ఎవరికైనా విషయాలను అనుకున్నా, సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, అంకెందుకు ఆలస్యం, మరి కాల్ చేసేయండి. కాల్ చేసిన నెంబర్ 9666963 అందరికీ కాల్ చేసి తెలియజేసండి. మరి చక్కగా అయితే చూస్తున్నారు కదా గాయస్. అలాగే చాలామంది క్రియేటివ్గా చూస్తూ ఉంటారు, క్రియేటివ్గా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, లైక్ ఇయర్రింగ్స్ కానీ లేకపోతే వంటలు కానీ ఇంకా చాలా చేస్తుంటారు కదా. సో అవన్నీ కూడా మీ టాలెంట్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, చక్కగా మరి 1 మినిట్ లోపు వీడియో చేసేసండి, మా వాళ్ళకి పంపించేసండి. పంపించాల్సిన నెంబర్ 7997251919 నెంబర్కి అయితే పంపించేసండి. మరి చక్కగా మరి అందరూ కూడా చక్కగా మరి పంపించేస్తే నేను డిస్ప్లే చేస్తాను, అందరూ కూడా చూస్తారు మీ దయ వల్ల. అది ఎప్పుడు చేస్తారనేది నేను చెప్తాను సరేనా. అండ్ అలాగే మరి మంచి మంచిగా ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మీ తరపు నుంచి, నా తరపు నుంచి, మా లవ్లీ టాక్ తరపు నుంచి, మన అంటే తరపు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. నన్ను కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరు మాట్లాడుతున్నారు? మౌనిక నాకు ఎవరు? నేనే తాతయ్య గారు, చెప్పండి. మౌనికనే. అదే అంటే మా టీవీ పనిచేయటం లేదు. అవునా? ఎలా ఉన్నావా? బాగున్నావా? బాగున్నావా? నేను చాలా బాగున్నాను. మీరు? నేను చాలా చాలా బాగున్నాను. ఈ రోజు ముఖ్యంగా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి 95వ జన్మదినం. ఆ సందర్భంగా మన 19 న్యూస్ తరపు నుంచి, నీ తరపు నుంచి, నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మీ తరపు నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి చెప్పండి, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఇవాళ స్పెషల్ ఏంటంటే కార్యక్రమాలు, గుళ్ళో కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు కేక్ కోస్తారు కాసేపట్లో, తర్వాత మార్నింగ్ ఏమో ఈ దుప్పట్లు, అది బీడలకి దుప్పట్లు పంచిపెట్టారు, ఇంకా ఫ్రూట్స్ అది పంచిపెట్టారు. ఇంకా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి వచ్చారు. తర్వాత తెలుగు వేణుగోపాల్ గారు రామచంద్రపురం, అలాగే ఎస్ఐ గారు వచ్చారు, తర్వాత డాక్టర్ గారు కూడా వచ్చారు, గవర్నమెంట్ డాక్టర్ గారు. ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చేసారు కార్యక్రమానికి. చాలా మంచిగా జరిగిందా? అయితే సూపర్. మరి మరి మంచిగా చక్కని విషయం మాకు తెలియజేశారు. మరి ఎలా ఉన్నారు, బాగున్నారా? అంతా బాగున్నారు. ఇంకోటి ఏమిటంటే ఇవాళ పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి అందరికి కూడా మీ తరపు నుంచి, నా తరపు నుంచి, మా లవ్లీ టాక్ నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేసి. తప్పకుండా ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి, అలాగే తలుపుల సుబ్బారావు గారి తరపు నుంచి, అలాగే మీ లవ్లీ టాక్ షో తరపు నుంచి, మన ఐటీ న్యూస్ తరపు నుంచి అయితే తెలియజేస్తున్నాను. మరి చక్కగా అందరు బాగున్నారు కదా? చెప్పండి తాతయ్య గారు. చిన్న పాట పాడేద్దామని సత్యసాయి బాబా గారి మీద పాడేసాయండి. మరి ఇంకేం ప్లేట్? సాయి నామ బోలో గోవింద నామ బోలో, సాయి నామ బోలో గోవింద నామ బోలో, మహాదేవ బోలో జై పాండురంగ బోలో, మహాదేవ బోలో జై పాండురంగ బోలో, సాయి నామ బోలో గోవింద నామ బోలో, రామకృష్ణ బోలో జై బుద్ధ సాయి బోలు, రామకృష్ణ బోలో జై బుద్ధ సాయి బోలు, సౌరాష్ట్ర మహావీర యేసు సాయి బోలు, సౌరాష్ట్ర మహావీర యేసు సాయి బోలు, అల్లా సాయి బోలు మౌలా సాయి బోలు, అల్లా సాయి బోలు మౌలా సాయి బోలు, ప్రేమ సాయి శాంతి దాయి సత్య సాయి బోలు, ప్రేమ సాయి శాంతి దాయి సత్య సాయి బోలు, గోవింద బోలు గోపాల బోలు, గోవింద బోలు గోపాల బోలు, గోవింద బోలు గోపాల బోలు, గోవింద బోలు గోపాల బోలు, ప్రేమ సాయి శాంతి దాయి సత్య సాయి బోలు. అదమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అందరి కోసం మంచి బాబా గారు సాంగ్ అయితే చక్కగా పాడిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కాలింగ్. ఇలా డైరెక్ట్ కాల్ చేస్తాను. ఓకేనా? బాయ్ 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 బాయ్.
చూసారు కదా మరి ఈ రోజు అయితే మరి చక్కగా మరి అందరూ కూడా మంచిగా గుడికెళ్ళి అందరూ మంచిగా పూజలు చేసుకుని ఉంటారు అని అనుకుంటున్నాను. మరి అందరూ హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉంటారులే నాకు తెలుసు. మన షో చూస్తే ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. సో షో చూసేసేయండి, మరి ఫాలో కండి. ఇంకా మంచి మంచి ఎంటర్టైనింగ్ షోస్ అయితే మీ ముందుకు వస్తే దానికోసం నేనైతే ఇంకా అలా డిస్కస్ చేస్తూనే ఉంటాను. మరి అలా చేయాలంటే మరి మీరు కూడా నాతో మాట్లాడాలి కదా. మన కాల్ అయితే వచ్చేస్తున్నారు, చూద్దాం. హలో హలో మౌనిక గారు. హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? శ్రీనివాసరావు మర్చిపోతూ ఉంటాను నేను. ఏంటి స్పెషల్ సిరీస్ ఎవరికైనా విషిస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? సాంగ్ డెడికేట్ చేస్తాము, విషెస్ కూడా చెప్తామండి. పెళ్లి రోజులు, పుట్టినరోజు చేసుకున్న వాళ్ళందరికీ చెప్పండి. అలాగే సాంగ్ కూడా, మంచి సాంగ్ కూడా నాకు కావాలి. ఏ సాంగ్ కావాలి మీకు? మన్నేశ్వరు బొమ్మ చేశారు కదా, చెన్నకేశ్వర సినిమాలో ఉంది, కుప్పిలో మరమల్లి తోట, ఆ పాట కావాలి. ఎందులో ఇది? చిన్న కేశవరెడ్డి. ఓకే, బాగుంటుంది సాంగ్, విన్నాను నేను. పాట చాలా బాగుంది. ఆ పాట మాత్రం మీ డైరీ కాలర్స్ అందరికి కూడా, మీకు కూడా డిస్కస్ చేస్తున్నానండి. వావ్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అయితే మంచి సాంగ్ అడిగారు కాబట్టి నేనైతే మళ్ళీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో మీ తరపు నుంచి, నా తరపు నుంచి కూడా విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎలగడాలి కాల్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్. చూసారు కదా, మరి మీరు కూడా ఇలా మంచి మంచి సాంగ్స్ అడగచ్చు. మరి నేను కూడా చక్కగా డెడికేట్ చేస్తాను. మరి అలా అడగాలి అని అంటే కనుక మరి మీకోసం నేను కూడా డెడికేట్ చేయించాలి అని అనుకుంటే కనుక ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేయాలి మరి కదా. కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666963. అందరికీ కాల్ చేసి తెలియజేసండి మరి చక్కగా. అలాగే ఎవరైనా వాట్సాప్ చేసేయాలి, మరి ఎవరైతే స్పెషల్గా డిస్ప్లే చేసి మరి విషయాలు అని అనుకుంటున్నారో వాళ్ళైతే మరి చక్కగా వాట్సాప్ చేసేసేయండి. మీ పిక్స్ అన్ని కూడా, వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఏ పిక్స్ అయినా సరే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 7997251 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం సిగ్నల్స్ ఉన్న చోటు. మా అక్కకి ఏం పని లేదండి, ఊరికి అరుస్తా ఉంటుంది. మీ అక్కకా? ఏదో చిన్నపిల్ల అన్నాడు చెప్పారు. ఇద్దరు ఉన్నారులేండి, చిత్తగార్తెలు ఇక్కడ అరుస్తూ ఉంటారు ఎప్పుడు. అయ్యో, చెప్పండి ఏంటి స్పెషల్ ఈరోజు, ఎందుకే ఎవరు మాట్లాడేది? హలో హలో, అరే రే, కాల్ అయితే కట్ అయిపోయింది అనుకుంటా. మరి నాకైతే తెలియదు, మరి నేనైతే ఏం చేయాలని కాల్ కట్ అయిపోయింది. సో కొంచెం చూసుకుంటూ ఉండండి గాయస్, మరి డిస్టర్బెన్స్ అది వస్తుంటే కాల్ అయితే కట్ అయిపోతుంది. ఇంకా కాల్ అవుతుంది, చూద్దాం. హలో హలో హలో, హాయ్. అరే రే, హలో మాట్లాడాలి లేదంటే కాల్ కట్ అవుతుంది, తర్వాత నేను ఏం చేయలేను. అరే రే, కాల్ అయితే గడిపోయింది, ముందే చెప్పానా. నేను కొంచెం కనెక్ట్ అయింది, కొంచెం చూసుకుంటూ ఉండండి గాయస్. ఓకేనా, మంచిగా కాల్ అయితే లక్కీగా కనెక్ట్ అవుతుంది, కొంచెం చెక్ ఇట్నా. ఓకే, ఇంకా కాల్ అయితే చూద్దాం. హలో హలో హలో, హాయ్ అక్క. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? నేనే అక్క, కౌసల్య. కౌసల్య, నోట్ దాకా వస్తుంది నువ్వు కదా, మళ్ళీ ఎందుకులే తప్పు చెప్పడం అని నేను చెప్పలా. చెప్పు కౌసల్య. నేను చాలా బాగున్నాను తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నా అక్క. బాగున్నావా? ఏంటి స్పెషల్ సిరీస్ ఎవరికైనా విషిస్తావా, సాంగ్ డెడికేట్ చేస్తావా? సాంగ్ డెడికేట్ చేస్తా అక్క. సాంగ్ డెడికేట్ చేస్తావా ఎవరికి, ఏ సాంగ్ కావాలి? ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికి. ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికి సాంగ్ డెడికేట్ చేస్తున్నావు, ఏ సాంగ్? బ్రదర్స్ మూవీ నుంచి ఎవరో ఎవరో నీవెవరో సాంగ్ అయ్యక్క. అబ్బా, భలే ఉంటుంది సాంగ్ తెలుసా అసలు. ఓకే, మంచి సాంగ్ అడిగా కాబట్టి నేను తప్పకుండా వేస్తాను. ఓకేనా, అందరు బాగున్నారా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? సూపర్.
హాయ్ చెప్పవా? అమ్మకి అమ్మమ్మకి తాతయ్యకి హాయ్ చెప్పవా? అమ్మమ్మకి తాతయ్యకి పెద్ద నమస్కారం అండి, అలాగే పెద్ద పెద్ద హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే డైలీ కాల్ చేస్తుంది మా షో కూడా చూస్తాను. ఏంటి మీరందరూ బాగున్నారా? అందరం బాగున్నాం తల్లి, చక్కగా ఏదో మీ దయ వల్ల. మా దయ వల్ల అంతే మరి, మీ దయ వల్ల ఇంకా ఏం చేస్తాం మరి. ఓకే డాలి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే డాలి కాల్ చేస్తుండే. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా గాయస్, మరి మీరు కూడా నాతో ఇలా మాట్లాడాలనుకుంటే అసలు ఏడ్ చెక్కండి, కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666963. అందరికీ కాల్ చేసి మెసేజ్ తెలియజేసండి. మరి కదా, మరి మంచి సాంగ్ అయితే ఈ రోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? మరి నాగ చైతన్య గారు సాంగ్ వేసారంటే అనుకుంటున్నారు కదా. మరి ఈ రోజు ఆయన బర్త్డే, ఈ రోజు మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాగ చైతన్య గారికి. అండ్ అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు, మంచి విష్ణు గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి చక్కగా ఇంకా అలాగే విషెస్ అయితే నేను తెలియజేస్తాను చక్కగా. మరి అలాగే రూప్ కాంతికి కూడా మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే, ఎస్పెషల్లీ మా లవ్లీ టక్ష తర్పించి, మా నైన్టీ నైన్ తర్పించి, అండ్ దట్ మీ మోనికా తర్పించుకొని అయితే తెలియజేస్తున్నాను. అలాగే ఇలా మరి ఇంకా అలా మంచిగా ఇలా విషెస్ అయితే మీరు కూడా తెలియజేయాలని అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? మరి కాల్ చేయని విషయం తల్లి తెలియజేసండి. మరి చక్కగా కాల్ చేసిన నెంబర్ 9666963. అందరికి కాల్ చేయని విషయం తెలియజేసండి. మన కాల్ రేట్ వచ్చేస్తున్నారు, చూద్దాం. హలో, అయ్యయ్యో, ఉన్నారా? కొంచెం టీ వాల్యూమ్ తగ్గించాలి. హలో, టీ వాల్యూమ్ తగ్గించాలి. తగ్గించేసారా? హలో, హలో, మాట్లాడండి, వినిపిస్తోంది. ఎవరు మాట్లాడేది? అబ్బా భరత్ గారు, ఏంటి మీరు కూడా ఇంత పెద్ద సౌండ్ పెట్టేసి నాకు కాల్ చేస్తే ఎలా చెప్పండి? కలా చూస్తున్నారు అంక టీవీ. ఆహా, ఏంటి స్పెషల్? ఏది టైమింగ్ మార్చారండి? టైమింగ్ ఏం మార్చలేదు, యాక్చువల్లీ చిన్న ఇష్యూ వల్ల కొంచెం లేట్ అయింది అంతే. టైమింగ్ ఓన్లీ డైలీ అంతే 7:30 to 8:30, బట్ ఈ రోజు కొంచెం టెక్నికల్ ఇష్యూ, దట్స్ వై కొంచెం లేట్ అయిందంట. చెప్తున్నాను కదా, మరి కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది, దట్స్ వై నేను కొంచెం. ఏంటి స్పెషల్ ఈ రోజు? డైలాగ్ చెప్తారా? దబ్బడి దిబ్బడే చెప్పండి. అయ్యో, సేమ్ డైలాగ్ అండి అదే. అవునా? అయితే మార్చేసండి, అయితే ఇంకో డైలాగ్ చెప్పండి. అవును, ఆగండి, అది ఎలా చెప్తారు చెప్పండి, అదే డైలాగ్ చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు మీ తెలుగులు మాత్రమే పని చేయాలి, కాబట్టి ఏది పని చేసినా నీకు నష్టపరచడే ఉండదు. పోస్ట్ లో 100 రూల్స్ ఉండొచ్చు, కానీ నా కాంపౌండ్ లో 1 రూల్, నేను మాట్లాడాలి నువ్వు వినాలి. విను, నిన్ను నీ కొడుకుని కొడుతు నీకు ఎక్కడో కాలుతుందేమో, నా చిల్డ్రన్స్ కాల్ చేస్తే నాకు ఎక్కడ కాలుతుంది, ఇక్కడ కానీ కాలింది అనుకో. నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను, కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవను. ఇటు పక్క మొదలు పెట్టి ఇటువైపు తీసుకెళ్ళి ఆపుతానో నాకే తెలీదు. తమ్మిడి దిమ్మిడే, తల్లి తండ్రి దైవం గురువు అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్యూర్, గురువుగా నేను చేస్తున్నాను. అది వల్ల కాకపోతే నీకు డైరెక్ట్ దేవుడి దగ్గరికి, నీకు నీ కొడుకే కావాలి, వాటి జ్ఞాపకాలు కావాలి, డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపు. ఓ ఓ, వెళ్తున్నాను, ఆగండి. ఎందుకంటే చాలా చెప్తారు, వెళ్ళిపోతున్నాను, ఆగండి. కాదు, నాకు అర్థం కాలేదు, ఒక నిమిషం కాన్ఫరెన్స్ కలిపారా ఏంటి బాలకృష్ణ గారికి? నిజంగా యాజ్ ఇట్ ఈస్ ఉంది, అసలు వాయిస్ చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు నిజంగా. ఏం డైలాగ్, నాకు డౌట్, డైలాగ్ పక్కన రాసి పెట్టుకున్నారా? అంతసేపు గుర్తుంది మీకు అంత పెద్ద డైలాగ్? అన్ఫార్చునేట్లీ దబ్బడి దిబ్బడే ఉన్నాను, అదే డైలాగ్ మీరు అయితే సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మంచి డైలాగ్స్ మాకు ఇంకోసం ఇంకా అలాగే మంచిగా చెప్పండి. మరి ఏంటి మీలో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ లాగున్నారు, అవునా చెప్పండి, ఏంటి అంటున్నారు? సరే అడగండి. నీటిలో ఏదైనా చేప ఏదండి?
నీటిలో ఈదలేని చేప. నీటిలో ఈదలేని చేప. నీటిలో ఈదలేని చేప ఏముంటుంది? ఎన్ని చేపండి? నేను చిన్న ప్రశ్న అనేసరికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను. నేను సరే, చాలా బాగుంది, ఫనీగా ఉంది, చాలా థ్యాంక్స్ ఇవ్వండి. మరి మంచి మంచిగా రోజు ఇలాగే మంచి చిల్లి ప్రశ్నలు అడగండి, ఓకేనా? అయితే రేపు ఇంకో క్వశ్చన్తో నా ముందుకు రండి, చక్కగా అలా చెప్పేస్తాను టాపిక్ అని. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి పద్మజ గారిని అడిగిన చెప్పండి. చూసారు కదా, మరి నీటిలో ఏదలేని చేప ఏదని అడిగారు. నేను అలా ఒక నిమిషం ఆలోచించాను, ఇది ఎందుకు ఎండి చేప అంట. ఇంకా ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మన కాలేజ్, చూద్దాం. మరి దానికన్నా ముందు మన కాలర్ అయితే వచ్చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? శ్రీలక్ష్మి గారు, చెప్పండి, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? సూపర్. మరి శ్రీలక్ష్మి గారు ఏంటి స్పెషల్స్ ఈ రోజు? ఎవరికైనా విషెస్ తారనే సాంగ్ డెడికేట్ చేస్తారా? అవునా, సూపర్. మరి చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. ఎలా ఉన్నారు మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? అందరు బాగున్నారు, సూపర్. మరి ఏంటి స్పెషల్ ఈ రోజు, ఇంట్లో ఏం చేశారు? రోజు చేసావు ఇంకా అంటే ఏం చేశారు ఈ రోజు? కర్రీ, చికెన్. చికెన్ అంత స్పెషల్ గా చికెన్ చేసి మళ్ళీ ఏంది రోజు చేసేది అంటే ఎలాగేది? చాలా దారుణం కదా. అవును, ఈరోజు మండే అనుకుంటా. అలా ఏం చేయరా, కార్తీక మాసం అలా ఏం ఉండదు ఇంకా. అందుకని ఇంకా చాలా గ్యాప్ వచ్చింది అసలే అని చెప్పేసి ఇంక ఈరోజు చికెన్ వాటిని కుమ్మేశారు అన్నమాట. ఏం చేస్తుంటారు మీరు, హౌస్ వైఫ్ నా? మరి ఏంటి వంట బాగా చేస్తారా? వంటలు బాగా చేస్తారా, సూపర్. మరి ఇంకెందుకు లేట్? మరి ఒక 1 మినిట్ లోపు మీ వంటలు చేసేది వీడియో తీసి మా వాళ్ళకి పెట్టేసేయండి. మరి నేను కూడా చూస్తాను మీ వంట చేసే విధానం, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎలాగే డైలీ కాల్ చేస్తున్నాడు, మా షో కూడా చూస్తున్నాడు, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. చూస్తున్నారు కదా గాయ్స్, మరి మీరు కూడా ఇలాగే వంటలు బాగా చేస్తాను, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను అనుకుంటే లేట్ చేయకండి. ఇంకా మంచిగా అయితే వీడియోస్ పెట్టేసేయండి. మరి వీడియోస్ పెట్టవలసిన నెంబర్ అయితే ముందే చెప్తున్నాను, 1 మినిట్ లోపే ఉండాలి. మళ్ళీ మేము డిస్ప్లే చేయించాలి కదా, మరి చక్కగా అంతసేపు ఉంటే కుదరదు. సో వీడియో వాట్సాప్ చేసేసండి, కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది, 7997251 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చక్కగా. ఇంకా కాల్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు నీరజ అండి. నీరజ గారు, చెప్పండి, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? మాది కంగుంది, కుప్పం మండలం అండి. అవునా, నేను ఎప్పుడు వినలేదు. ఓకే చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓహో ఓకే, చెప్పండి, బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. అందరు బాగున్నారా? మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంతా బాగున్నారా? సూపర్. మరి ఇంకేం విశేషాలు ఈరోజు? ఎవరికైనా విషెస్ తారంటే సాంగ్ డెడికేట్ చేస్తారా? విషెస్ ఏం లేదండి, మా పాప నెక్స్ట్. మీ పాప బాబా అన్నారు? పాప అండి, ఇద్దరు అమ్మాయిలే. మీ పాప బర్త్డే నెక్స్ట్ మంతా? హలో. అవునండి. ఓహో ఓకే, తప్పకుండా నేనైతే విష్ చేస్తాను మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఎస్పెషల్లీ మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి. ఏది దేవి? ఇతికా అండ్ దేవికి పెద్ద పెద్ద హాయ్. అలాగే బర్త్డే విషెస్ కూడా తెలియజేస్తున్నాను ఇన్ అడ్వాన్స్ గా.
మరి ఆ రోజు ఫోన్ చేస్తూ ఉంటే మరి రోజు కూడా నేను విషయం మంచిగా చెప్తూ ఉంటాను మరి ఓకేనా చెప్పండి మరి అందరు హ్యాపీగా సేఫ్ గా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఎలగడాలి కాల్ చేస్తున్నాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ చూసారు కదా మరి కాల్ అయితే రోజు కట్ అవుతుంది అప్పుడప్పుడు బట్ కనెక్ట్ అవుతుంది రోజు లక్కీగా ఏదో ఒక టైంలో అలా కాల్ చేస్తున్నాడు ఓకేనా కాల్ చేసిన నెంబర్ 9666963 అందరికీ కాల్ చేయని విషయం తెలియజేసాను ఇంకో కాలర్ అయితే ఉన్నా చూద్దాం హలో హలో హాయ్ అండి చెప్పండి పద్మావతి గారు ఏం చేస్తున్నారు అరే కాదు కాదు మీకు డిస్టర్బెన్స్ వస్తుంది ఏంటి మీ వాయిస్ నాకు ఏది సిగ్నల్ సరిగా లేదా బయటకు వచ్చి మాట్లాడండి మరి బయట ఉన్నారా అయ్యో ఫోన్ కొంచెం ఇరిపోయిందా ఏమైనా పెరిగేసి అంటించండి గొడవ ఉండదు ఏంటి అంటున్నారు ఇందాక అరే నిన్న కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల నేను రాలేదు అందుకే అయినా నేను కూడా టెస్ట్ చేశాను మిమ్మల్ని నా కోసం వెయిట్ చేస్తున్నారా లేదా ఏంటి అసలు నేను గుర్తు పెట్టుకుంటారన్న అని టెస్ట్ చేశాను మిమ్మల్ని అమ్మో అమ్మో పెద్ద డైలాగే ఇది ఏదేది నిన్న నిన్న చాలా సార్లు ట్రై చేసాను కలగలేదు సరిగ్గా రాలేదండి ఫ్యాన్ లో రాలేదండి మధ్య అయ్యో అవునా అది నేను చెప్పాను కదా టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం స్పెషల్ ఉంది ఈరోజు స్పెషల్ ఏ ఉందండి మీతో మాట్లాడమే నాకు స్పెషల్ సాటర్డే మాసం సోమవారం స్పెషల్ కదా మరి అబ్బా మాకెందుకండి అలాంటి స్పెషల్స్ మీరు చేసుకోండి పద్ధతి మీరు పుణ్యాత్ములు అదే తప్పించుకుందామని నాన్ వెజ్ వండేసారా ఏంటి ఈరోజు నాన్ వెజ్ వండేసారా ఈరోజు అయ్యో నాన్ వెజ్ వండేసారా అని అడుగుతున్నా మాది పప్పు చారు అన్ని వేసేసారు అందులో మొత్తం అదే చేతికి ఏది దొరికి అయ్యో అందరు ఓకేనా మరి ఓకే అయితే అలా అయితే పర్లేదు ఓకే అండి థ్యాంక్ యూ మరి ఇలాగే డైలీ కాల్ చేస్తానండి మా షో కూడా చూస్తున్నాను ఓకేనా బాయ్ బాయ్ అండి చూస్తున్నారు కదా గాయ్స్ మరి ఒక్కొక్క రోజు రావడం లేట్ అవుతుంది ఈ రోజు లాగే బట్ రావడం అయితే పక్కా వస్తాను నేను బట్ నిన్న అయితే కొంచెం రాలేదు మరి మిస్ అయ్యారా నేను కూడా మిస్ అయ్యాను మిమ్మల్ని మరి ఈ రోజు నేను చక్కగా మాట్లాడిస్తున్నాను కదా మరి కాల్ చేయండి చక్కగా మనం మాట్లాడుకుందాం ఇంకో కాల్ అయితే ఉన్నారు చూద్దాం హలో 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 బాగున్నానండి ఎవరు రామయ్య గారా ఎవరు సత్యారావు అరే రే మీ ఇద్దరు వాయిస్ నాకు ఒకేలా అనిపిస్తుంది అందుకే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను నేను మీ రెండు నేమ్స్ లో అమ్మా 5 రోజులు పట్టి చేస్తాను తల్లి వాళ్ళతో కలిసింది అమ్మా ఆహా కలిసింది అంటున్నారు అదే కదా 5 రోజుల నుంచి మాట్లాడుతున్నాను 5 రోజుల నుంచి కంటిన్యూ చేస్తాను అంటే ఈ మధ్య కాలేజ్ మరి చేస్తూ ఉంటారు కదా రోజు అలా ఎవరొకరు చేస్తూ ఉంటారు బిజీ వస్తుంది మీ మేనేజ్మెంట్ కి నా నెంబర్ అంటే ఎంత నిష్ఠం అయిపోయిందో తెలియదు కానీ రింగ్ అయినా సరే కట్ చేస్తున్నారు అయ్యా అలా ఏం కాదు అంటే మరి ఎవరో చేస్తూ ఉంటారు కదా బిజీ ఉంటుంది లైన్ రింగ్ అయినప్పుడు కల్పించాలి కదమ్మా మరి ఈలోపు కాల్ చేసేస్తూ ఉంటే ఎలా కలుస్తా చెప్పండి మీరే రింగ్ అవుతుంది కదా రింగ్ అయినప్పుడు హోల్లో ఉంచాలి కదా అబ్బా హోల్లో ఉంచుది ఇప్పుడు ఒకటి ఇప్పుడు రింగ్ అయింది మిమ్మల్ని హోల్లో పెట్టారు మళ్ళీ అంటారు హోల్లో పెట్టేసారు కనెక్ట్ చేయలేదు అంటారు ఒకరితో మాట్లాడుతుంటారు
మళ్ళీ తర్వాత ఫోన్ చేసి హోల్లో పెట్టుంచేసారు మీ వాళ్ళు అంటారు. సరే ఈసారి గట్టిగా చెప్తానులేండి ఓకేనా? అలా కాదమ్మా, మా దిచ్చితా రోజు అక్కొచ్చింది రాలేదు మాట్లాడలేదని తినేస్తున్నాను. అవునా? సరే ఇప్పుడు ఇవ్వండి మాట్లాడతాను నేను. చక్కగా ఉందా మరి పక్కన? పక్కన ఉంది, మాట్లాడమ్మా. హలో, హాయ్ హాయ్, నీ పేరు? హలో హలో, ఏంటి హాయ్ అన్నానక ఇంత గోల్ పెట్టింది అంటున్నారు మీరు? మా మాటలు అలాగే ఉంటుందండి, మా దిచ్చిటా అలాగే మాట్లాడుతుంటారు. మా దిచ్చిటాకి 5 రోజులు పెట్టి ఏంటి మాది రీఛార్జీలు అయిపోతున్నాయి. అవునా? రీఛార్జీలు కాదు మా ఛార్జింగ్ రీఛార్జ్ అంటే కరెంట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఎన్ని సార్లు చేశానో 5 రోజులు పెట్టి కంటిన్యూయింగ్ అని తెలుసా? కాదు సత్యగారు, నేను చెప్పేది సత్యరావు గారు సారీ, నేను చెప్పేది వినండి ఫస్ట్. యాక్చువల్ గా లైవ్ షో అని అన్నదానికి చాలా మంది చాలా ఊళ్ళ నుంచి చాలా జిల్లాల నుంచి చేస్తుంటారు. నేను చెప్తున్నానా మీకు, లైవ్ షో అని గానీ చాలా మంది చేస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడు ఫీల్ కాకండి. అండ్ దట్ టు మీరు మా డైలీ కాలర్, మీరే మమ్మల్ని అర్థం చేసుకోబోతే ఇంకెలా చెప్పండి? అంతే కదా, మరి ఏదో ఒకసారి అయిందని చెప్పేసి చేయాలంటే ఎప్పుడు కట్ చేసింది? ఇప్పుడు అయ్యో, అందుకే మామూలు ఇప్పుడు కనెక్ట్ చేశారు. చెప్పండి, అరే అరే అలా ఏం కాదు, మరి చెప్పండి ఎలా ఉన్నారు? బాగుంది. సరే సరే, మీ బాధ నాకు మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఏం కాదు, లైవ్ షోలో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. సో దట్స్ వై మీరు కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసేయండి ఓకేనా? సరే, నేను తప్పకుండా షో సాంగ్ వేస్తాను, షో చూస్తుండండి అలాగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం ఎవరో అయితే ఫీల్ కాకండి అలాగా. నేను ఎందుకంటే లైవ్ షోలో అన్నాక చాలా మంది కాల్ చేస్తుంటారు, కట్ చేయడం అంతే జరగదు, బట్ అది సిగ్నల్స్ వల్ల కట్ అయి ఉండొచ్చు. సో అదైతే మరి మీరైతే దాన్ని మైండ్లో పెట్టుకోకండి. మా వాళ్ళు ఎప్పుడు అలా కట్ చేయరు, మా కాలేజే మాకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడు అలా ఎవరు అనుకోకండి ఓకేనా? బై మిస్టేక్ నేను టెక్నికల్ ఇష్యూ అనమాట. ఓకే, మరి ఇంకో కాలర్ అయితేనే చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హలో, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి, మీరు? హలో, చాలా బాగున్నాం. ఎవరు? నా పేరు సతీష్. సతీష్ గారు చెప్పండి, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వెస్ట్ గోదావరి కోవూరు పక్కన అండి. ఓకే సూపర్. మరి ఏంటి స్పెషల్స్ ఈ రోజు? ఎవరికైనా విషిస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? నేను మామూలుగా ఈ రోజు మా వైఫ్ బర్త్డే అండి. ఓకే, మీ వైఫ్ బర్త్డే విష్ చేద్దామని చేశారు. పేరు? విష్ చేద్దాం చేశారండి. ఓకే, పేరు? పేరు విజయదుర్గ అండి. అమ్మో, అంతసేపు ఆలోచించారేంటి? షో చూస్తే మీరు అయిపోతారు ఫోన్ కట్ చేయగానే. అరే అరే, విజయ దుర్గానా? అవునండి. ఓకే అండి, నాకు కొంచెం ఓకే. తప్పకుండా విజయ దుర్గా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ సతీష్ గారు తరపునుంచి, మీ మౌనిక తరపునుంచి, మా లవ్లీ టాక్ షో తరపునుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. అలాగే మీ పాపకి కూడా పెద్ద పెద్ద హాయ్. ఓకే అండి, మరి ఇలాగే షో చూస్తున్నాను ఓకేనా? ఏది మీ పాపకి పేరు? మా పాప పేరు తనువర్షిణి అండి. తనువర్షిణి? అలేఖ్య. అలేఖ్య, ఓకే, ఇద్దరికి పెద్ద పెద్ద హాయ్. మరి సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మరి ఇలాగే మంచిగా రోజు కాల్ చేస్తానండి, షో కూడా చూస్తానండి ఓకేనా? బాయ్. ఓకే, చూస్తున్నారు కదా గాయ్స్, మరి మీరు కూడా నాతో లైవ్ లో విష్ చేయాలని అనుకుంటే కనుక కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666963. అందరికి కాల్ చేయండి, విషయం తెలియజేస్తాను. ఇంకో కాల్ అడుగుతున్నారు, చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి. హాయ్. హలో, హాయ్ అండి. హాయ్ హాయ్, ఏంటి ఇప్పుడే మెలకు వచ్చిందా? ఇప్పుడే మెలకు వచ్చిందా? హాయ్ హాయ్ అంటున్నారు, ఫస్ట్ డల్ అయ్యింది. సో చెప్పండి. అయ్యో చెప్పండి, బాగుంటుంది మరి. అయ్యో చెప్పండి, మీ పేరు?
వీరబాబు అండి. వీరబాబు గారు ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? రాళ్ళ నుంచి అండి. ఎక్కడి నుంచి? రాలి రాలి తూర్పుగోదావరిలో అత్తిపురం రాలండి. ఓ రాలి, ఓకే సూపర్. మరి సో చెప్పండి, ఈ రోజు ఎవరికైనా విషిస్తారని సాంగ్ నేను ఇచ్చేస్తారా? సాంగ్ అండి. సాంగ్ ఎవరి కోసం? ఎవరి కోసం? ఎలా కాకి సోమరు కదండి. శివుడి పాట కావాలి మాకు. శివుడి సాంగ్ కావాలి ఈరోజు. ఓకే, తప్పకుండా నేను వేస్తూ ఉంటాను. మరి చక్కగా మీరు కూడా అలా షో చూస్తూ ఉండండి, సరేనా? తప్పకుండా శివుడి సాంగ్ వేస్తాను నేను, అలా చూస్తుండండి, సరేనా? చూసారు కదా, మరి ఈ రోజు అయితే కార్తీక సోమవారం, అలాగే నాగ చైతన్య గారి బర్త్డే, అలాగే మంచి విష్ణు గారి బర్త్డే. ఈ రోజు మరి డబుల్ ధమాకా, సారీ ట్రిపుల్ ధమాకా మరి పండుగ కూడా వచ్చేసింది కదా. మరి అందరికీ కూడా కలిసి విష్ చేస్తున్నాను నేను. మీరు కూడా అలా విషయాలు అనుకుంటే కాల్ చేయండి, విషయం తెలియజేసాను. ఇంకో కాలర్ అయితే ఉన్నా చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి. కాల్ కనెక్ట్ అయింది, చూడలేదు మీరు. ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు ఎవరితోనో. సారీ సారీ. చెప్పండి, ఎవరు మాట్లాడేది? నా పేరు చిట్టిబాబు అండి. చిట్టిబాబు, రంగస్థలం ఊరి నుంచి మాట్లాడుతున్నాం. అవ్వో, అనబోతున్నా నేను రంగస్థలం ఇది అని. రంగస్థలం అండి. రామలక్ష్మి గారు ఉన్నారా? రామలక్ష్మి గారు గానండి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి మీరే. అమ్మో, సో చెప్పండి, ఇప్పుడు మాట్లాడుకుందాం మన నిజాలు కొంచెంసేపు. మీ పేరు? నా పేరు నిజంగా చిట్టిబాబు అండి. నిజంగానే చిట్టిబాబు? ఇప్పుడు నిజంగా మీ ఊరేంటి చెప్పండి. సామల్కోట అండి. సామల్కోట, ఓకే సూపర్ అండి. ఈ రోజు ఏంటి స్పెషల్స్, ఎవరికైనా విషిస్తారన్న సాంగ్ డెడికేట్ చేస్తారా? ఉరికినే చేస్తాం అండి, కాకపోతే ఒక సాంగ్ చేస్తాం. ఊరికినే చేశారు, కాకపోతే సాంగ్ వేసుకోవాలని, అంతేనా? అంతే అంతేనండి. మంచి సాంగ్ వేసుకొని అయితే నా ఇష్టమా? సరే, మంచి సాంగ్ వేసుకుంటాను. మరి షో చూస్తున్నారా ఇప్పుడు? చూస్తున్నారా, సూపర్. మరి ఇంకేంటి విశేషాలు? అందరు బాగున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరు బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి, ఏదో మీ దయ వల్ల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి అందరు బాగున్నారు కాబట్టి మరి చక్కగా వెళ్ళేయడానికి కాల్ చేస్తున్నాను, ఓకేనా? ఓకే అండి, బాయ్. అరే రే, ఎందుకో ఆయన మరి మంచిగా నవ్వుకుంటున్నారు. మరి నవ్వుకొని మీరు కూడా చక్కగా హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండడం నాకు కావాలి. మరి కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడేది? నా పేరు శశికుమార్. మీ పేరు? శశికుమార్. అంతే కదా, కరెక్ట్ గానే ప్రొనౌన్స్ చేశాను కదా, శశికుమార్. ఓకే, ఏ ఊరు? మా అబ్బాయి బర్త్డే ఈరోజు. నేను మీ ఊరు అడిగాను నేను. అమ్మో, మీ ఊరు చెప్పడానికి ఎందుకు అలా నవ్వారు? మీ ఊరు ఏంటి అని అడిగా. చెప్పండి, మీరు విలన్కి ట్రై చేస్తున్నారు కదా, అందుకే అస్తమాన్ అలా నవ్వుతున్నారు. సో చెప్పండి, ఎవరికి విషెస్ అంటున్నారు? అమ్మో, మా అబ్బాయి బర్త్డే, మా రూపాయలు బర్త్డే ఈరోజు. పేరేంటి అన్నారు? తెలియజేస్తున్నాను. మరి ఏంటి స్పెషల్స్? మీ ఊరు ఇప్పటికి చెప్పలేదు, అడుగుతుంటే అహహా అవుతున్నారు. మీ ఊరు పేరు అహహానా? ఏ ఊరు? వైజాగ్. వైజాగ్.
ముక్క చెప్పచ్చు కదండి, ఎందుకు దానికి వీళ్ళ నిజం చూపిస్తున్నారు. అమ్మో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, మీ నవ్వు చాలా బాగుంది, అలాగే మెయింటైన్ చేసేయండి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, ఎలగడానికి కాల్ చేస్తున్నాను ఓకేనా, బాయ్. హలో, చెప్పండి మేడం. మా అబ్బాయి కృష్ణ చెట్టు అందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఓకే, అలాగే మా ఎండి గారికి, ధర్మ గారికి, బుద్ధి గారికి, అందరికి కూడా మీ తరఫు నుంచి నేను థ్యాంక్స్ చెప్పాను. మంచిగా అందరికి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్. అమ్మో చూస్తున్నారు కదా గాయ్స్, మరి ఎవరు ఇది వాళ్ళది, ఎవరు అనేసి వాళ్ళు ఆయన చూసారా మంచిగా బలే నవ్వారు. అసలు నేనైతే నా బాబుకు లేవాను, బట్ చాలా బాగుంది నవ్వు, చాలా వెళ్ళి నిజంగా కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇలా నాతో మాట్లాడాలనుకుంటే ఇలా చక్కగా ఫనీ ఫనీగా మళ్ళీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీరు కూడా ఎంటర్టైన్ అవ్వాలి అని అనుకుంటే కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666963, అందరికీ కాల్ చేయండి. అలాగే కాంతిరూప్ది మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే, అలాగే నాగ చైతన్య గారిది, అలాగే మంచు విష్ణు గారిది కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మన కాలేజ్ అండ్ వ్యూస్ అందరి తరఫు నుంచి, మీ తరఫు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. మరి మీకోసం అయితే మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, సాంగ్ ప్లీజ్. కదా మరి మంచిగా అయితే సాంగ్ చేసాను అంజయ్ చేసేసారు కదా, నాగ చైతన్య గారిది, అలాగే స్పెషల్గా నేను అయితే విష్ చేస్తున్నాను రూప్ కాంతి గారిది మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే, అండ్ అలాగే నాగ చైతన్య గారిది, అలాగే మంచి విష్ణు గారిది కూడా నేనైతే పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, అలాగే లలితాక్ష తరఫు నుంచి, 90s తరఫించుకొని అయితే తెలియజేస్తున్నాను. మరి అలాగే బెస్ట్ విషెస్, అలాగే మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, హలో 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 హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? హలో, ఎవరు మాట్లాడేది? హలో, మీ యాంటీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, ఎవరు మాట్లాడేది? మరి సాయి మాట్లాడుతున్నాను. సాయి, ఓకే సాయి గారు చెప్పండి, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? మరి అనంతపురం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సూపర్, మరి సార్ ఏంటి స్పెషల్స్ ఈరోజు, ఎవరికైనా నిశ్చిస్తారా, సాంగ్ డెడికేట్ చేస్తారా? అంటే మా నాన్నగారు తిట్టారండి, కొంచెం కోపం వచ్చింది, పైకి వచ్చి ఫోన్ చేశాను మీకు. ఎందుకు తిట్టారు? అంటే చెప్పిన మాట అనట్లేదని. తప్పలేదు కదా మరి, అమ్మో నందడతారేమో మీరు. ఏం మాట వినలేదు మీరు? అంటే జాబ్ చూసుకోమన్నారు. ఓహో, జాబ్ మ్యాటర్లోనా? చెప్పాల్సింది దానికి కోప్పటి పైకి రావడం ఎందుకు, కొంచెం అర్థమయ్యేలా చెప్తే అయిపోద్ది కదా. డాడీ నేను ఇలా కొంచెం టైం పడుతుంది, లేకపోతే నేను ఈ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఏదో ఒకటి సో అని సో అని చెప్పేసి వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు కూల్ అవుతారు, మీరు కూల్ అవుతారు, ఇలా మాట్లాడతారు. సరే చెప్పండి, అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు మీ డాడీకి? చెప్పండి మరి, మీరు ఎలా చెప్తారు చెప్పండి. మరి షో చూస్తున్నారు కదా మీ ఫాదర్. ఇదంతా చెప్తున్నారు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పట్లేదు. అదే గవర్నమెంట్ జాబ్ చూసుకుని మంచిగా చూసుకుందామనే వెయిట్ చేస్తున్నాను, మంచి జాబ్ కోసం చెప్తున్నా. ఓకే అంకుల్ గారు చూస్తున్నారు కదా, మరి మంచి జాబ్ చూసుకుని వెళ్తారంట, కొంచెం లేట్ అయినా మంచి జాబ్ కి వెళ్తారంట, సో మీరు అయితే ఫైర్ కాకండి, కొంచెం అర్థం చేసుకోండి మీ అబ్బాయిని. ఓకే నేను కూడా చెప్పాను, ఓకేనా, కొంచెం కూల్ అవ్వండి, వాళ్ళ మీద కోప్పడి మనం ఏం చేయలేం కదా, ఫస్ట్ వాళ్ళు మనకి మెయిన్, వాళ్ళు సపోర్ట్ లేని మనం ఏం చేయలేం. ఆ చెప్పండి. అది చెప్పడానికి మా నాన్నగారు ఏజ్ డిఫరెన్సెస్ వల్ల ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకుంటాం చెప్పి మా నాన్నగారు టెన్షన్. అంతే కదా మరి, వాళ్ళకి ఉండేదే అది, వాళ్ళ భయం ఏంటి అంటే నా కొడుకు ఎప్పుడు, వాళ్ళు ఎన్ని రోజులు మనం ఇంట్లో ఉండి తిన్నా వాళ్ళకి ప్రాబ్లం లేదు, కాకపోతే మనం చూస్ చేసుకునే స్టెప్ కరెక్ట్గా తీసుకుంటే పర్లేదు, బట్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మన టెన్షన్లో రాంగ్ ఎప్పుడు వేస్తామా అని చెప్పేసి వాళ్ళ భయం అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, సో మీ ఫాదర్ అండ్ మదర్ చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, నేను క్లాస్ పీకుతున్నాను అని అనుకోకండి, ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను ఇంట్లో.
సో అలాగే మా వాళ్ళు చెప్పింది నేను వింటున్నాను, చక్కగా ఉన్నాను, హ్యాపీగా. ఇప్పుడు మరి మీరు కూడా కొంచెం ఫాలో కండి, కోపం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, మీ మంచికే కదా చెప్పేది, అంతే కదా. యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తున్నా నేను, మీకు క్లాస్ తీసుకుంటున్నాను ఏం చెప్పొద్దు అనుకోవద్దు, ఓకేనా? అదే మీకు పెద్దవాళ్ళు అంతేలేండి, అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది మా మమ్మీ అరిస్తే ఏంటి అంత పెద్ద నోరు వేసుకుని అరుస్తున్నారు అని అనిపిస్తుంది, బట్ మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే యాక్చువల్లీ వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వమే, కాకపోతే ఏంటంటే కొంచెం అరుస్తారు వాళ్ళు, కోపం ఏంటంటే గట్టిగా అరిచేస్తారు అంతే, అంతే అంటే కొంచెం చెప్తారు వాళ్ళు నెమ్మదిగా చెప్తారు, కాకపోతే ఏంటంటే అలా గట్టిగా చెప్పేసరికి మీరేమన్నా కోపంతో పంతంతో అయినా మీరు కొంచెం అన్న కొంచెం బాగుపడతారని చెప్పేసి అనుకుంటారు తప్ప అంతకు ఏం చేయలేదు. సరేనా, ఏంటి స్పెషల్ ఈరోజు? నేను చాలా సార్లు చెప్పేసాను మీకు, మీ డాడీ బర్త్డే, మీ డాడీ బర్త్డే అయ్యి ఉండి డాడీ మీద కోప్పడతారా, టూ మచ్ కదా ఇది, అందుకే కదా ఈ సర్ప్రైజ్ గా ప్లాన్ చేసి ఇట్లా చేశాను, కోప్పకూడదని కదా బయట వచ్చాను. పోనీలే మంచి పని చేశారు, ఎదురు సంబంధం తప్పకూడదు. పేరు? మా నాన్నగారి పేరా? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు, ఓకే. కోటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఎస్పెషల్లీ మీ అబ్బాయి తరపు నుంచి, అలాగే మీ మోనికా తరపు నుంచి, మా లవ్లీ టాక్షో తరపు నుంచి, మా 90s తరపు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. సో మీ ఇద్దరు రిలేషన్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, కోపాలు తాపాలు పక్కన పెడేసి హ్యాపీగా ఉండండి, తిట్టుకునే టైంలో తిట్టుకోండి, హ్యాపీగా మంచిగా ఉండండి, ఓకేనా? యాక్చువల్లీ మమ్మీలు అక్కలు చెల్లెలు అందరు బాగానే ఉంటారు, ఫాదర్ ఏంటంటే ఆయన కూడా మెల్లగా ఉండేసరికి మీరు కూడా ఆయన మాట రెక్లెస్ గా ఉంటది కదా, మళ్ళీ ఆయన కూడా స్లో ఉంటే అందుకని ఆయన కొంచెం గదమాయిస్తారు అంతే, అంతకు మించి ఏం లేదు. సరేనా, కొంచెం అర్థం చేసుకుంటే ఏముండదు. సో థ్యాంక్ యూ సాయి గారు, మరి మంచిగా ఉండండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి మీ ఫాదర్ తో, ఓకేనా? కోపాలు అవన్నీ పక్కన పెట్టేసి మా షో టైం కాల్ చేసేయండి. ఓకే, మీ అక్కక అంకుల్ కి ఆంటీకి కూడా నమస్కారం, అందరూ హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా గాయస్, మరి కాల్ అయితే కట్ అయిపోయింది, తర్వాత మాట్లాడతాను. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేది మన కోసమే, చాలా మంది అలాగే పైకి ఎద్దుకు వెళ్ళిపోతూ ఉంటారు కోపంతో, బట్ కొంచెం ట్రై టు అండర్స్టాండ్ దట్ వాళ్ళ ఫీలింగ్స్ మనం అర్థం చేసుకుంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఏది ఉండదు, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా ఇప్పుడు కొంచెం బాగానే ఉంటున్నాను, కోపాలు తాపాలు ఏం లేవు, మంచిగా ఉంటాను, నేను ఇంకా డిస్కస్ చేద్దాం దీనికోసం, తర్వాత మాట్లాడదాం. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? ఇక్కడ ఉమా మహేశ్వరి మేడం, బాగున్నారా మేడం? నేను చాలా బాగున్నానండి, నమస్తే అండి. సో చెప్పండి ఎవరు, ఏంటి, ఏ ఊరు మీది? ఉమా మహేశ్వరి అన్నారు కదా, బనియాన్పల్లి మేడం, బనియాన్పల్లి దగ్గర పర్సల. ఓకే, ఉమా మహేశ్వరి కదా మీ పేరు? అవునండి. ఓకే, మీ పేరు షార్ట్ అండ్ క్యూట్ చేసేస్తున్నాను, మీ పేరు ఉమా, నేను అంత పొడుగు మరి నేను పిలవలేక ఉమాన్ పెట్టేశాను మీ పేరు. ఓకేనండి. ఉమా గారు చెప్పండి, ఏంటి స్పెషల్ ఈరోజు, ఎవరికి విషిస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? బాగున్నారా అండి, ఏం పేరండి మీ పేరు? నా పేరా? మౌనికా అండి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మా కోడలి పేరు కూడా మౌనికా అండి. అవునా, వావ్ సూపర్. మరి చాక్లెట్ ఏది సేమ్ టు సేమ్? ఈరోజు మా అన్నయ్య కూతురు ఇప్పుడు రెండు అడిగాను, నేను చాక్లెట్ అడిగాను, ఎలా ఉన్నారని అడిగాను, రెండింటికి ఆన్సర్ లేదు. ఇలా అయితే చాక్లెట్ అడిగాను, సేమ్ టు సేమ్ నేమ్స్ కదా, సేమ్ పించ్ చాక్లెట్ అడిగా, ఆన్సర్ లేదు, ఎలా ఉన్నారు అని అడిగా, ఆన్సర్ లేదు. అమ్మో ఎందుకులేండి, ఇంకా అడిగాక. సో చెప్పండి ఎవరికో విషయాలు అంటున్నారు? అన్నయ్య కూతురు అండి. అన్నయ్య కూతురికి లహరి, ఈరోజు బర్త్డే లహరి. లహరి, ఓకే, లహరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఎస్పెషల్లీ మీ తరఫు నుంచి, మీ కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను, స్పెషల్ గా మా 90s తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు కార్తీక సోమవారం కదండి, కేసరి స్పెషల్. ఏం చేశారు? కేసరి, కేసరి మేడం. కేసరియా అంటే? అవునండి, అంటే అల్వా లాగా. వావ్, అదే వైట్ కలర్ లో ప్రసాదం చేస్తారు, నాకు చాలా ఇష్టం అది. వావ్ శుభో, మరి మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి. మీరు వస్తే మీకు టేస్ట్ పెడతాంలేండి. అవునా, సరే వస్తున్నాను, నాగండి అక్కడికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరు చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి, సేఫ్ గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఎలగడాలి కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి.
చూసారు కదా మరి ఈ రోజైతే కార్తీక సోమవారం మరి మంచిగా అందరు పూజలు చేసుకుని ఉంటారు అందరు స్పెషల్ గా ప్రసాదాలు చేసుకుని ఉంటారు నేనైతే మిస్ అవుతున్నాను కేసరిని మరి కాలర్ అయితే వచ్చేస్తున్నారు చూద్దాం హలో హలో హాయ్ అండి హాయ్ హాయ్ కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా హలో హలో టీవీ వాల్యూమ్ తగ్గించాలి తగ్గించేసారా సో చెప్పండి ఏంటి ఎవరు మాట్లాడేది అశోక్ అన్న పేరు అండి మీ పేరు అశోక్ అండి అస్సలు అర్థం కాలేదు నాకు అశోక్ అండి అశోక్ అమ్మో అశోక్ గారు చాలా పెద్దగా కష్టపడ్డాను నేను మీ పేరు అర్థం చేసుకోవడానికి సో చెప్పండి ఏ ఊరు గుంటూరు అండి ఓకే సో చెప్పండి ఏంటి స్పెషల్ సిరీస్ ఎవరికైనా విషిస్తారన్న సాంగ్ డెడికేట్ పిల్లలకి పుట్టినరోజు అండి డేట్ ఆఫ్ బర్త్ పుట్టినరోజు అండి బర్త్డే ఎవరిది చిన్న కొడుకుది ఓకే మీ చిన్న కొడుకు బర్త్డే పేరు సంతోష్ సంతోష్ ఓకే సంతోష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎస్పెషల్లీ అశోక్ గారు ఫ్యామిలీ అందరి తరఫు నుంచి అలాగే మీ మోనికా తరఫు నుంచి మళ్ళీ లవ్లీ టాక్ షో తరపు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను స్పెషల్లీ మన యాంటీనీస్ తరఫు నుంచి కూడా సో చెప్పండి ఏంటి విశేషాలు ఈ రోజు మరి ఈ రోజు ఏంటి స్పెషల్స్ అని అడిగా బర్త్డే స్పెషల్స్ కొత్తగా ఏం చేయలేదా సూపర్ మరి ఎందు ఇంకేంటి విశేషాలు మంచి పాట ఒకటి వేసుకోవాలండి ఓకే మంచి పాట ఒకటి మీరు ఎందుకు అలా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది నాకు నాకు నవ్వు వస్తుంది మీరు అలా టెన్షన్ ఫీల్ అవుతుంటే కొంచెం టెన్షన్ ఉందా అయ్యో ఏం కాదు టెన్షన్ పడకండి కూల్ గా ఉండండి చూడండి నేను హ్యాపీగా ఎంత బాగా నవ్వుతూ మాట్లాడుతున్నాను మరి మీరు కూడా అలా నవ్వుతూ మాట్లాడండి సరేనా అనిత పాట చేస్తారండి ఏది అనిత పాట అనిత అనిత ఓ అనిత సాంగ్ అమ్మో నేనెప్పుడు అంటే ఒక నైన్త్ క్లాస్ లో ఎప్పుడో విన్నాను నేను అది నైన్త్ టెన్త్ క్లాస్ లో బట్ చాలా పాపులర్ అయింది అప్పట్లో సాంగ్ తప్పకుండా నేను వేస్తాను వేయడానికి ట్రై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బాయ్ చూసారు కదా మరి కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నారు చాలా మంది అలా ఏం కాదు మీ ఫ్రెండ్ అలా మాట్లాడతారు నాతో అలా చక్కగా మాట్లాడేసండి మరి మాట్లాడాలంటే కాల్ చేయాల్సిన నెంబర్ 9666963 అందరికి కాల్ చేయాల్సి తెలియజేసింది ఇంకో కాల్ అడుగుతున్నారు చూద్దాం హలో 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 హాయ్ అండి ఎవరు మాట్లాడేది నేను మా మణిని మాట్లాడుతున్నాను పుట్టిలో నుంచి మణి గారు మౌనిక నేనే అబ్బ బలి గుర్తుపట్టారే ఎవరు మణి గారు మీ హెయిర్ స్టైల్ బాగుంటదమ్మా మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏ ఊరు ఎందుకి మాది అనపత్తి మందరం కుట్టుకులూరు నుంచి ఓకే మీతో మాట్లాడాను నేను ఫస్ట్ అయితే లేదు లేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైమా బట్ నా పేరు మాత్రం బలే గుర్తుపట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తుంది డైలీ చూస్తూ ఉంటారా చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి చెప్పండి ఈ రోజు ఏంటి స్పెషల్స్ ఎవరికైనా విషిస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా స్పెషల్స్ ఏమున్నాయి నేను చూడండి స్పెషల్ కదా అబ్బా ఏ వేసారు కదా గట్టిగా ఇంకా నాకు సో చెప్పండి ఏంటి స్పెషల్ అబ్బాబ్బా రోజు చూస్తారు అది స్పెషల్ ఏముంది రొటీనే అది నేను ఈ టైంకి వస్తాను ఇంకా 7:30 to 8:30 అలా వస్తాను మాట్లాడుతూ ఉంటాను అందరితో చక్కగా అది రొటీన్ స్పెషల్ అని అడిగాను ఈ రోజు ఏంటి స్పెషల్ మాతో కాల్ మాట్లాడుతూ అంటారు నా చైతన్య బర్త్డే ఇంకా మరి విష్ణు గారి బర్త్డే అవన్నీ ఇంకా అంతే స్పెషల్ వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి ఆబ్వియస్లీ స్పెషల్ అవుతుంది మనకి స్పెషల్ ఏంటని అడిగాను నేను అంటే మీ ఇంట్లో కర్రీ ఏంటి మా ఇంట్లో ఇవాళ పులిహార 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 అన్నమాట ఓకే రోజు మరి కార్తీక సోమవారం కదా అందుకని పులిహార మరి ఏంటి ఆ ప్రసాదం ఏదో చేస్తారా చేశారా వైట్ కలర్ ప్రసాదం చేయలేదా అయ్యో చేసేసాను అంటారేమో ఇప్పుడు వద్దాము కొంచెం తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను పెద్ద సమస్య వచ్చింది దోశ దోశ ఓకే చట్నీ కొంచెం ఇంపార్టెంట్
గుళ్ళు చెట్నీ ఓకే, దెబ్బకాయ అంటే మనకు కష్టం గానీ దానికి నాకు గొడవలు ఉన్నాయి. పాత ఆ ప్లేట్ పట్టుకుని కూర్చుంటే దోశల మీద దోశలు వేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఎలగడాలి. థ్యాంక్ యూ, వస్తున్నాను ఆగండి, ఐఎమ్ కమింగ్. ఓకే అండి, బాయ్. సో చూస్తున్నారు కదా గాయ్స్, నేనైతే చాలా ఫనీగా మాట్లాడుతున్నాను. మన కాలర్స్ అందరూ లవ్లీ లవ్లీగా చాలా బాగా మాట్లాడుతున్నారు మన లవ్లీ టాక్ షోలో. మరి మీరు కూడా అలాగే మంచి లవ్లీ కాలర్ అయిపోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మరి కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666963. అందరికీ కాల్ చేయని విషయం తెలియజేసండి. ఇంకో కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడాలి లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో, అరే రే నేను చెప్పానా మీకు? చెప్పానా, నేను ఇప్పుడు చెప్తూనే ఉంటాను. అమ్మో ఉన్నారా, నేను కాల్ కట్ అయిపోయిందని చెప్పేస్తున్నా. లవ్లీ టాక్ అండి, చెప్పండి ఎవరు మాట్లాడేది? ఓకే శ్రీనివాస్ రావు గారు, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించాలి, అలాగే టీవీని చూస్తూ మాట్లాడకండి. ఓకే, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా నా కోసం? ఏదండి, హలో, మీ అంకిల్ చాలా బాగుంటుంది మేడం. ఓకే థ్యాంక్ యూ అండి. సో చెప్పండి, ఈ రోజు ఏంటి స్పెషల్స్, ఎవరికైనా విషిస్తారైనా సాంగ్ గడికొచ్చేస్తారా? ఈ రోజు మా మేనల్లుడి బర్త్డే మేడం. మీ మేనల్లుడి బర్త్డే, మరి పేరు? వినయ్ మేడం. వినయ్, ఓకే. వినయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఎస్పెషల్లీ శ్రీనివాస గారి తరఫు నుంచి, అలాగే మీ మోనికా తరఫు నుంచి, మా లవ్లీ కక్ష తరఫు నుంచి, మన ఎన్టీఎస్ తరఫు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏంటి స్పెషల్స్ ఈ రోజు, బర్త్డే స్పెషల్స్? కేక్ కట్ చేశారు, వావ్. ఇంకా అబ్బా, ఇంకా ఏం చేయాలన్నా ఈ రోజు మండే ఒకటి. బిర్యానీయా? షాక్ నేను, మండే అన్నారు కదా. ఈ రోజు మేము చాలా మంది వెజ్ అని చెప్తున్నారు మన కాలేజ్ అందరూ, మీరు కూడా వెజ్ అంటారేమో అనుకున్నా. మీరందరూ వెజ్జేనా? సూపర్ అయితే. ఇంకే అంటే మొత్తం ఈ రోజు ఒక రోజుకేనా లేకపోతే టోటల్ వెజిటేరియన్స్? ఈ రోజుకేనా? ఓకే, అలా అయితే పర్లేదులే. ఓకే అండి, ఇంకేంటి స్పెషల్స్? మరి కేక్ కట్ చేశారు, వెజిటేబుల్ బిర్యానీ. తప్పకుండా అండి, మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎలాగ డైలీ కాల్ చేస్తాను, ఓకేనా? బాయ్. చూస్తున్నారు కదా గాయ్స్, మరి ఇలాగే మంచిగా అయితే విషిస్తాను. మరి విషయాలు అనుకుంటే కనుక కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666963. అందరికి కాల్ చేయని విషయం తెలియజండి. ఇంకో కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి, టీవీ వాల్యూమ్ తగ్గించరా? నాకు రీసౌండ్ వచ్చింది, అందుకని టీవీ వాల్యూమ్ తగ్గించమని చెప్పేసా ముందే. చెప్పండి చెప్పండి, ఎవరండి మాట్లాడేది? చెప్పండి. ఆల్రెడీ మా ఆడపడుచు మా ఆయన గారు చేస్తారు. పద్మజ గారా? నేనే బ్యాలెన్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. అయ్యో కాదు, పద్మజ గారు ఏంటి మరి ఈ రోజు ఇందాక నుంచి ట్రై చేస్తున్నారు కనెక్ట్ కాలేదా? మాట్లాడేసుకున్నాక ఇంకా మంచిగా ఛార్జింగ్ పెట్టేసుకుని పడుకొని పోండి. ఏం చెప్పండి, ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఏం స్పెషల్ ఉందండి? పొద్దున్నేమో కాలీఫ్లవర్, ఇప్పుడేమో దోశలు. ఆహా అమ్మో, ఈ రోజు వెజ్ మూత మోగిపోతుంది మన కాలేజ్ దగ్గర. కార్తీక సోమవారం కదా, ఎవరైనా ఏ చెప్తున్నారు? టమాటా పప్పు దోశలు ఏ చెప్తున్నారు? మండే చేస్తారు, అవును మా డాడీ కూడా మండే చేస్తారు. చాలా కష్టం వస్తుంది నాకు ఆ టైంలో. ఇంకేంటి విషయాలు, అందరు బాగున్నారా? బాగున్నారండి. బాగున్నారా, సూపర్. మరి మీరు ఎలా ఉన్నారు? ఇందాక మాట్లాడేశారు వాళ్ళిద్దరు, అదే అనుకున్నాను ఏంటి మే ఫోన్ చేయలేదు ఏమైపోయారు అని చెప్పేసి అనుకుంటున్నా. అదే నేను అందుకే అడిగాను లాస్ట్ లో, పద్మజ గారిని అడిగాను. ఆహా ఓకే, నేను అడిగాను అని చెప్పండి అని చెప్తే సరే చెప్తానులేండి అన్నారు. ఓకే సర్లే, అయితే దగ్గర లేరేమో అని చెప్పి నేను ఇంకా ఊరుకున్నాను.
లేదండి నేను టీవీ చూద్దాను క్వశ్చన్ అడుగుతా అన్నారు కదా ఏ క్వశ్చన్ అని చూస్తున్నాను పొద్దు నన్ను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను నేను చెప్పలేను ఏదలేని చేప ఏంటి అని అడిగారు అది ఎండి చేప అంట నేను ఏదేదో చేపలు చేపల్లో కూడా నేను ఆలోచి ఇచ్చేస్తున్నాను పడుకునే చేప నుంచి ఇదే చేప దాకా ఆలోచి ఇచ్చేసాను నేను ఇంతగా ఎండి చేప అంట అఫ్కోర్స్ మీ హస్బెండ్ కి ఇలాంటివన్నీ దొరుకుతాయి మరి మంచిగా చిలిపి ప్రశ్నలు అంట అవి పేరు పెట్టారు ఉదయం సాంగ్ పడతానన్నారండి సాంగ్ వచ్చి మళ్ళీ డైలాగ్ కి వెళ్ళారు దబ్బడి దిబ్బడే అన్నారు ఇప్పుడే సాంగ్ పాడుకున్నారు ఉదయం అది పాడతానన్నారు మళ్ళీ డైలాగ్ మారారు అన్నమాట అదే దబ్బడి దిబ్బడే అని చెప్పి డైలాగ్ చెప్పారు చాలా బాగా చెప్పారు నిజంగా అయితే మాత్రం చెప్తారండి డైలాగులు సాంగ్స్ అన్ని అన్ని విద్యలు ఉన్నాయి మల్టీ టాలెంటెడ్ పర్సన్ సూపర్ మరి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మరి ఎలాగడాలి కాల్ చేస్తానండి రోజు లేట్ అవుతుంది చూసుకోండి సరేనా బాయ్ చూస్తున్నారు కదా గాయ్స్ మరి మీరు కూడా ఏదైనా టాలెంట్ ఉంటే లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ అని అడగాలి అనుకుంటే నేను అడిగేసాను మరి ఇంకెందుకు లేట్ కాల్ చేసిన 9666963 అందరికి కాల్ చేసి తెలియజేసాను మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు చూద్దాం హలో 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 హాయ్ అండి హాయ్ అండి హాయ్ హాయ్ ఎవరు మాట్లాడేది నా పేరు ప్రవళిక అండి ఓకే ప్రవళిక గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు నంద్యాల సైడ్ ఎర్రగుంటలో అండి ఓకే సో చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో చెప్పండి ఏంటి స్పెషల్ సిరీస్ ఎవరికి విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా మా చెల్లి బర్త్డే అండి లహరి లహరి వావ్ ఇందాక ఎవరు విష్ చేశారు లహరి అండి పేరు గుర్తుంది కానీ విష్ చేసిన వాళ్ళు గుర్తులేదు సో లహరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎస్పెషలీ మీ తరఫు నుంచి అలాగే మీ మౌనిక తరఫు నుంచి మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి మా నటి తరఫు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను సో చెప్పండి ఏంటి బర్త్డే ప్లానింగ్స్ కేక్ గులాబ్ జాము కేసరి ఇంకా అంతే అండి అంతేనా ఓకే గులాబ్ జామున్ మాకేవి రండి మీరు కూడా ఇక్కడికి నేను వస్తే మీ ఎవరికి ఏముండో మరి తర్వాత మీ ఇష్టం వాళ్ళ మదర్ అండి యాంకరింగ్ మీరు బాగుంటారు చాలా బాగా మాట్లాడతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి నేను వస్తే గులాబ్ జాములు కాదు కదా కేసరి అసలు ఏది ఉండదు నేను వస్తే ఇలా చూస్తారు నా ఇంకా చాలా చాలా ఇష్టం నాకు అవంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎలగడాలి కాల్ చేసుకోండి హలో హలో లహరి హ్యాపీ బర్త్డే తల్లి థ్యాంక్ యూ అక్క ఏంటి విశేషాలు ఏం మాకు పార్టీ ఏది మరి ఇక్కడికి రండి అక్క ఇస్తా అబ్బాయి ఇప్పుడు నేను అక్కడికి రావాలా ఆ ఊరు కూడా నాకు సరిగా తెలీదు నంద్యాల సైడ్ ఎదగుండ్ల అక్క అవునా నేను అవన్నీ ఎత్తుక్కుంటూ వచ్చేసరికి గులాబ్ జాములు కాస్తే ఏ అయిపోతాయి ఇంకా ఓకే తల్లి మంచిగా ఉండు అవునా సరే నేను వచ్చే రోజు చెప్తాను మంచిగా చేసి పెట్టండి ఇన్ని కావాలి నాకు సరే అక్క ఓకే తల్లి మంచిగా ఉండి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండి మంచిగా చదువుకో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బాయ్ చూస్తున్నారు కదా గాయ్స్ మరి మంచిగా మాట్లాడుతాను ఇంకో కాలర్ అయితేనే చూద్దాం హలో హలో మన లాస్ట్ లక్కీ కాలర్ హలో 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 హాయ్ అండి టీవీ వాల్యూమ్ తగ్గించాలి ప్లీజ్ హలో టీవీ వాల్యూమ్ తగ్గించరా తగ్గించమండి హాయ్ ఓకే హాయ్ మీ పేరు నా పేరు పూర్ణ 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 పూర్ణయే కదా పూర్ణ నేను పూర్ణయే అంటున్నాను పూర్ణ ఓకే హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా నేను చాలా బాగున్నాను ఎవరు మాట్లాడేది పూర్ణ గారు అవును చెప్పారు కదా పేరు మంచిగా పేరు మర్చిపోతున్నాను నేను అప్పుడే నైస్ నేమ్ అండ్ అలాగే ఎవరు మీది శ్రీకాకుళం జిల్లా మేడం ఓకే సూపర్ మరి ఏంటి స్పెషల్ సిరీస్ ఎవరికైనా విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా మా ఫ్రెండ్ ఉన్నాడు మేడం రామ్ బాబు ఓకే బర్త్డేనా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించలేదు కాల్ అయితే కట్ అయిపోతుంది నేను అయితే ఏం చేయలేను మరి మీరు ఫీల్ అవ్వద్దు నేను ఫీల్ అవ్వను ఎవరు ఫీల్ అవ్వద్దు అంటే మరి టీవీ వాల్యూమ్ తగ్గించాలి తప్పదు
రామ్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఎస్పెషల్లీ పూర్ణ గారి తరఫు నుంచి, అలాగే మీ మౌనిక తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, నైన్టీ తరఫు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటికీ టీవీ వాల్యూమ్ తగ్గించలేదు, మరి డైలీ ఫోన్ చేస్తారు, మరి డైలీ కాలర్స్ అవ్వాలంటే టీవీ వాల్యూమ్ తగ్గించాలి, సరేనా? తగ్గించారా? అయితే పర్లేదు. ఎలా ఉన్నారు, బాగున్నారు అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్? నేను చాలా బాగున్నానండి, చాలా చక్కగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలా డైలీ కాల్ చేస్తున్నాను, మా షో కూడా చూస్తున్నాను. ఓకేనా, బాయ్. వావ్, మా షోకి పెద్ద ఫ్యాన్ అంట, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు అందరికి అలాగే ఉండాలి. సో కాల్ చేసాను వ్యూవర్స్ అందరికి, మన రోజు చెప్పేసే టైం మరి మన షో టైం అయితే అయిపోయింది కాబట్టి నేను వెళ్ళాలి కాబట్టి. సో ఈరోజు ఎవరైతే ఈ షో మిస్ అయ్యానని అనుకుంటున్నారో, మనకి యాప్ అయితే అవైలబుల్ వచ్చేసింది కదా, మరి ఫాలో కండి, నైన్టీ న్యూస్ తెలుగు యాప్ అని చెప్పేసి సర్చ్ చేస్తే ప్లేస్టోర్లో దొరుకుతుంది అది. సో అవైలబుల్లో ఉంది కాబట్టి చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో లైవ్ షోలు ఉన్నాయి, న్యూస్ ఉంది, అప్డేట్స్, డైలీ అప్డేట్స్ ఉంటాయి, లైవ్ షోస్ వస్తాయి. మళ్ళీ ఈ షో మళ్ళీ మిస్ అయ్యాను అనుకుంటే కనుక మార్నింగ్ 11 to 12 వస్తుంది. సో ఖచ్చితంగా చూడండి, ఫాలో కండి. అండ్ అండ్ కీప్ వాచింగ్ నైన్టీ న్యూస్. టేక్ కేర్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యు. దిస్ ఇస్ మోనికా సైనింగ్ అవుట్. బై బై.